తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి పరిస్థితి దిగజారుతూ ఉంది. ఎక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భుజాలు ఎగరేసుకుంటూ ఉన్న కాంగ్రెస్ పార్టీ చేరికలు అంటే రాకలు పోకలు చూస్తే ఇప్పటి నుంచి రాబోయే 100 రోజుల్లో అగ్రశ్రేణి నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు క్రమేణా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళకి ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అధిక శాతం కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి యొక్క ఒంటెద్దు పోకటలను సహించలేక నిన్నగాక మొన్న వచ్చిన కొన్ని రోజులు కూడా కాని వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనెవరు, అసలు ఈ పార్టీలో ఎప్పుడొచ్చాడు అని ఆయన ఆధిపత్యాన్ని కూడా సహించలేక ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎప్పుడు బీజేపీలోకి వెళ్తాడో తెలవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ధోరణితో విసికెత్తిపోయారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు. ఇక బీసీలకు ఘోర అవమానం జరుగుతుందని వాపోతున్నారు. బీసీల దుకాణం పెట్టారు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకరు, మహేష్ గౌడ్ వీళ్ళందరూ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. బీసీలను లెక్క చేయకుండా ఈ రెడ్డి సామాజిక వర్గం ఒంటెద్దు పోకటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో పొడి చేస్తాడు అనుకున్న ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తన కుడిభుజము లాంటి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆయన భద్రాచలం నియోజకవర్గంలో 2018లో ఓడిపోయిన ప్రజాబాహుళ్యంలో ఆదరణ కలిగిన వ్యక్తి. 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా ఉంటూ ఆయనతో అడుగులు వేసిన తెల్లం వెంకట్రావు ఆయన వృత్తిరీత్యా డాక్టరు. ఆయన వెళ్ళిపోవటం వల్ల భద్రాచలం నియోజకవర్గంలో పెనపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఏ సమావేశాలు పెట్టినా ఆత్మీయ సమావేశాలు పెట్టినా మొత్తము భద్రాచలంలో పినపాకలో సభలు సమావేశాలు నిర్వహించింది డాక్టర్ తెల్లం వెంకట్రావు. కుడిభుజం పోయినట్లయింది. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. దిక్సూచి లేని నావలా ఉన్నది దాని పరిస్థితి. ఇంకో మరొక ప్రముఖ నాయకుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఈయన జగ్గారెడ్డి అంటారు. ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి వాళ్లే వెళ్ళిపోతే ఇంకా దిక్కు దివానం ఏముంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన గతంలో ఒక శపథం చేశాడు, నన్ను అవమానపరుస్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, నెలల ముందు వచ్చిన వాళ్ళు, 1-2 సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి ఈ పార్టీలోకి వలస వచ్చిన వాళ్ళు, వివిధ పార్టీలు మారిన వాళ్ళు వచ్చి మమ్మల్ని పెత్తనం చేయటం నేను సహించలేను, గాంధీ భవన్ మెట్లెక్కనని ఆయన శపథం బట్టి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఇక జగ్గారెడ్డి తన భవిష్యత్తు తను చూసుకున్నాడు. 19 లేదా 20 ముహూర్తం బాగుంది. 19 కానీ 20 కానీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 21 కేసీఆర్ 51 మంది అభ్యర్థుల జాబితా కానీ 87 మంది అభ్యర్థుల జాబితా కానీ విడుదల చేయబోతున్నాడు. కేసీఆర్ సెంటిమెంట్ ఎప్పుడు కూడా అంకె 6. 51 అంటే 5-1 కూడితే 6 వచ్చినాయి. 87లో 8 కూడితే 15 వచ్చింది. 15లో మళ్ళీ 1-5 కూడితే 6 వచ్చింది. ఆయనకి అంకెల శాస్త్రం అంటే చాలా నమ్మకం, ముహూర్తాలు కూడా నమ్మకం.
సరిగ్గా ముహూర్తం పెట్టించి ఆ ముహూర్తం నాడు జాబితా ఆ సమయంలో ఎలా అయితే వివాహము జరిగేటప్పుడు మంగళసూత్రం కడతారు అదే సమయానికి ఆయన జాబితా ప్రకటిస్తాడు. ఈ జగ్గారెడ్డి 21 విడుదలయ్యే జాబితాలో ఆయన పేరు ఉండబోతాం. ప్రకటన చేయకముందు పార్టీలో చేరాలి కనుక 19-20 ముహూర్త బలాన్ని బట్టి జగ్గారెడ్డి పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద షాక్. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి మాయని మచ్చ. సమన్వయం లేకుండా ఒంటరి ఒంటెద్దు పోకడలతో నడుస్తున్న రేవంత్ రెడ్డి యొక్క పనితీరుకు అద్దం పడుతుందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. జగ్గారెడ్డి ఆయన కూడా పార్టీలు మారిన వ్యక్తే. ఆయన కూడా ఏమి ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి కాదు, 3 పార్టీలు మారిన వ్యక్తి. మహనీయుడు, ఆయన పెద్ద నోరు గలవాడు. ఈ రోజున సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది జగ్గారెడ్డి కృషే. ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మొదటి దశలో ప్రారంభమైన 8 మెడికల్ కాలేజీలో మా సంగారెడ్డికి ఇవ్వండి అని అడిగాడు. కేసీఆర్ అధికార పార్టీ వాళ్ళు అడిగిన దానికంటే కూడా ప్రతిపక్షం వాళ్ళు అడిగిన దానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే ఆయన వ్యూహం వాళ్ళతో మచ్చిక చేసుకుని ఉంటే ఎప్పుడైనా పనికి వస్తారు. ఈ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి కాదు, మదిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క ఏది అడిగినా కూడా ఆయన అడిగిందే తడువు అయ్యి ఆయన పనులు కూడా అయిపోతాయి. జగ్గారెడ్డి ఆ రోజే కేసీఆర్ ఆయన బుట్టలో వేసుకున్నాడు. జగ్గన్న, నువ్వు అడిగిన మెడికల్ కాలేజ్ నువ్వు అడగబట్టే నేను ఇచ్చాను, అసలు నా లిస్టులో లేదు. ఇప్పుడు నేను అధికారులకు చెప్పి నీకోసం సంగారెడ్డిని పేరు దాంట్లో పొందుపరిచే విధంగా ఆదేశాలు ఇస్తాను. నువ్వు అడిగావు కనుకనే నిన్ను గౌరవించి నేను మెడికల్ కాలేజ్ ఇస్తున్నానని ఆ రోజు డైలాగ్ చెప్పాడు కేసీఆర్. ఈయన రాజకీయ అరంగేట్రం. కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు జగ్గారెడ్డి. 1986 సంగారెడ్డి మున్సిపాలిటీకి బీజేపీ కౌన్సిలర్, పార్టీ ప్రథమంగా బీజేపీ. అప్పుడు టైగర్ నరేంద్ర ఉండేవాడు మెదక్లో. టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర ఆయన యొక్క శిష్యగణంలో ఒకడిగా ఎదిగాడు భారతీయ జనతా పార్టీలో. 86 కౌన్సిలర్ అయి 1995 వచ్చేసరికి సంగారెడ్డికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు భారతీయ జనతా పార్టీ తరఫున జగ్గారెడ్డి. ఆ తరువాత 2004 టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు. కేసీఆర్ యొక్క ధోరణి నచ్చక 2004 ఆయన ఆధిపత్య ధోరణి, అధికారంలో లేనప్పుడే కనీస గౌరవం ఇవ్వకపోవటం, నేను చెప్పింది చెయ్యండి అంటాం, ఆయన ఆత్మాభిమానము ఆత్మగౌరవం దెబ్బతిని కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు జగ్గారెడ్డి. 2004 తర్వాత కాంగ్రెస్లో చేరి 2009 కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించాడు. ఆ 2009-2014 మధ్యలో ఆయనకి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ విప్పుగా గుర్తింపు ఇచ్చింది. ప్రభుత్వ విప్పుగా పనిచేశాడు 2 పాటు, 2012-2014 మధ్యలో. కాంగ్రెస్ పార్టీ తరఫునే మళ్ళీ 2014 పోటీ చేశాడు జగ్గారెడ్డి. 2014 అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున చింత ప్రభాకర్ గతంలో తెలుగుదేశంలో ఉండేవాడు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి 2014 జగ్గారెడ్డిని టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చెందాడు. ఈ ఓడిపోయిన తర్వాత 2014 శాసనసభ ఎన్నికలతో పాటు
కేసీఆర్ మెదక్ లోక్సభ సభ్యుడిగా కూడా పోటీ చేసి గెలిచాడు. 2014లో గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు, మెదక్లో లోక్సభ గెలిచాడు కేసీఆర్. సరే, అసెంబ్లీ సీటు ఉంచుకుని మెదక్ లోక్సభ సీటుకి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరిగింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమి చెందిన జగ్గారెడ్డి మెదక్లో లోక్సభ ఉప ఎన్నికకి బీజేపీ తరఫున పోటీ చేశాడు. బీజేపీ తరఫున జగ్గారెడ్డి పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేశాడు. ఆ ఉప ఎన్నికలో, లోక్సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచాడు, జగ్గారెడ్డి ఓడిపోయాడు. ఒక సంవత్సరం అయిన తర్వాత 2015లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాడు జగ్గారెడ్డి. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించాడు. అంటే ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 2004, 2009, 2018. 2018లో ఆయన్ని పిఏసీ సభ్యుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఆయన 21 ఆగస్టున విడుదల కాబోయే మొదటి జాబితాలో సంగారెడ్డి తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేయడానికి జాబితా విడుదలవుతుంది. వాళ్ళు రహస్యంగా చర్చించుకున్నారు. జగ్గారెడ్డి కోరిక ఏంటంటే, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి నేను మంత్రి అవ్వాలి అని కోరిక. కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలని సంకల్పంతో తీవ్రంగా కృషి చేశాడు. తన వంతు తను హైకమాండ్ దగ్గర కృషి చేశాడు. అయినా ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి రాలా, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు రాబోయే ఒకవేళ హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో మంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్నాడు జగ్గారెడ్డి. అయితే అదే జిల్లాకు చెందిన సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ కావాలనుకుంటే ఆయన జగ్గారెడ్డితో ఉన్న అనుబంధము, ప్రేమ, వాత్సల్యంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం, రాజయోగం కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా నిన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం పినపాకలను ప్రభావితం చేసే సీనియర్ నాయకుడు, ఈరోజు జగ్గారెడ్డి లాంటి నాయకులు క్రమేణా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడో పక్క రాష్ట్రంలో గెలిస్తే మేం గెలుస్తామని సంకలు గుద్దుకుంటూ భుజాలు ఎగరేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు పోటీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనూ ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 3వ స్థానానికే పరిమితం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు ప్రజలు ఒకటే అంటున్నారు, కేసీఆర్ను గద్దె దింపాలని మా సంకల్పం, మా ఓటు కాంగ్రెస్కి వేస్తాం. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదే పార్టీలో కాంగ్రెస్లో కొనసాగుతాడనే గ్యారంటీ ఏమన్నా ఉన్నదా? 2018 ఎన్నికల్లో మేము గెలిపిస్తే సంతలో పశువుల్లా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి అమ్ముడుపోరని ఏమన్నా గ్యారంటీ, నమ్మకం ఉన్నదా? అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది కేసీఆర్కి ఓటేసినట్లుగా యువకులు, రైతులు, మహిళలు, తెలంగాణ ఓటర్లు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేది కల. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరొక సీనియర్ నాయకురాలుంది. ఒకనొక సమయంలో ఆమె పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పరిశీలనలోకి వచ్చింది, డాక్టర్ గీతారెడ్డి. ఆమె వృత్తిరీత్యా డాక్టరు. డాక్టర్ గీతారెడ్డిని జహీరాబాద్లో పోటీ చేయమని అడుగుతున్నారు, జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఆమె ఆసక్తి చూపటంలా. ఇక అదే ఉమ్మడి జిల్లాలో రాజా నరసింహ, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏదో ఉత్సవ విగ్రహంగా వాడుకుంటున్నారు తప్పనించి కనీస గౌరవం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరినైనా నాయకులను కొత్త వారిని చేర్చుకునేటప్పుడు రేవంత్ రెడ్డి
జగ్గారెడ్డిని సంప్రదించడు, మరి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహను సంప్రదించడు, గీతారెడ్డిని సంప్రదించడు. ఆ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఈ ముఖ్య నాయకులు తెలవకుండా రహస్యంగా తనంతట తాను ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటనలు పెట్టుకుంటే అది తీవ్ర అవమానానికి ఆత్మగౌరవానికి భంగం కలిగినట్టుగా ఆ మెదక్ జిల్లాలో ఉండే సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఏదేమైనా జగ్గారెడ్డి లాంటి స్థాయి కలిగిన నియోజకవర్గ స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే పొన్నాల లక్ష్మయ్య. ఇక ఆయన పరిస్థితి దయనీయం. ఆయన 1989 గెలిచాడు, 2004 గెలిచాడు, 2009 గెలిచాడు. మరి ఇన్నిసార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి అటువంటి సీనియర్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడికి ఎంత అవమానం జరిగిందంటే, అక్కడ ఆయన సొంత నియోజకవర్గము ఆయన ఉండే జనగామ జిల్లాలో ఆయనకి తెలవకుండానే వేరే పార్టీ నుంచి వచ్చి 1 సంవత్సరం క్రితం చేరిన వేరే పార్టీ వ్యక్తికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఆయన ఎవరంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ కొమ్మూరి ప్రతాపరెడ్డికి పొన్నాల లక్ష్మయ్యని సంప్రదించకుండానే ఎమ్మెల్యే టికెట్ జనగామకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ద్వయం. దాంతో పొన్నాల లక్ష్మయ్య బగ్గుమంటున్నాడు. ఆ విధంగా పొన్నాల లక్ష్మయ్య పార్టీలో ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయనైతే ఏమీ బయటపడకపోయినా జగ్గారెడ్డి బాటలో పొన్నాల లక్ష్మయ్య కూడా పార్టీని వీడి వెనుకబడిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రము గౌరవము లేని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం కంటే వేరే పార్టీకి మారటమా లేదా రాజకీయాల నుంచి విరమించుకోవటమా అనే ఆలోచనలో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ బాటలో కూడా ఆలోచన చేస్తున్నారు. పేరుకేమో బీసీలు బీసీలు అంటారు, సీట్లు ఇచ్చేటప్పుడేమో అందరికీ రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇస్తారు. తెలంగాణలో 35 జిల్లా అధ్యక్షులుంటే 15 మంది జిల్లా అధ్యక్షులను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముందుగానే వాళ్ళు చర్చించుకుంటున్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి బాటలో మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని నిష్క్రమించి ఎన్నికల నామినేషన్ నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.